డాక్టర్ గారు, నా వయసు 30 సంవత్సరాలు. నా ముందరు పళ్ళు ఎత్తుగా ఉంటాయి. అయితే గత 10 ఏళ్ల క్రితం నేను వాటిని సరిచేసుకోవటానికి ఫిక్స్డ్ బ్రేసెస్ కాకుండా రిమూవల్ క్లిప్ వేయించుకున్నాను. పెద్దగా మార్పు రాలేదు, కానీ కొంచెం లోపలికి వెళ్ళాయి. కానీ ఇప్పుడు నేను మళ్ళీ నా పళ్ళను సరిచేసుకోవచ్చా? ఈ వయసులో పళ్ళ వరుస మెరుగవుతుందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చెప్పిన విధంగా ఫిక్స్డ్ పళ్ళు, ఈ ఫిక్స్డ్గా ఉండే క్లిప్స్ కానీ లేదంటే తీసి పెట్టుకునే క్లిప్స్ అన్నారు కదా, తీసి పెట్టుకునే క్లిప్స్ ఎప్పుడూ కూడా మనకు అంత పర్ఫెక్ట్గా రాదు. మనం చేసే దానిలో కూడా ట్రీట్మెంట్లో అవుట్కమ్ వచ్చి ఓన్లీ మైనర్ అడ్జస్ట్మెంట్, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటే తప్ప లేదంటే రాదు. మనం ఏంటంటే ఫిక్స్డ్గా పెట్టుకోవాలి. మీ దీనికి మీరు వన్స్ ఫిక్స్డ్గా పెట్టుకున్నారంటే అది పర్మనెంట్గా నార్మల్గా తయారైపోద్ది. కానీ మీరు అడుగుతున్నారు చూసారా, 35 ఏళ్ల వయసుని 35 ఇయర్స్లో వరకు మనం 50 ఇయర్స్లో కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం ఎక్కువ అవుద్ది అంతే. చిన్నపిల్లలతో పోల్చుకుంటే మనకు 20 ఇయర్స్ లోపల చేసేదానికి 35 కొంచెం టైం పెరుగుద్ది. ఇవి కాక ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే 30 ఏళ్ళు పైబడిన వాళ్ళు చేయించుకోవాలంటే ఈ వయసులో మేము చేయించుకుంటున్నాం కదా, చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది మేజర్ కన్సర్న్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో చేయించుకోవాలని కోరుకున్నా కూడా చాలామందికి చేయించుకోకుండా అలాగే ఉండిపోతున్నారు. దీనికే సొల్యూషన్గా మనకు అలైనర్స్ అని వచ్చాయి. అంటే అలైనర్స్ అనేది ఏంటంటే మనకు ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు తెలియదు, అండ్ అట్ ద సేమ్ టైం మనం పళ్ళ మీద ఫిక్స్డ్గా అంటేవడం ఏమీ జరగవు. అది మనం ట్రే లెక్కనిస్తాము, ఆ ట్రే వచ్చి మనకు ఫంక్షన్ జరుగుద్ది. ఇదేంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది దానికన్నా కూడా, బట్ మీకు ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు ఎవరు కూడా మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారా లేదా అని కనుక్కునే సమస్య లేదు. అండ్ అట్ ద సేమ్ టైం మీ ట్రీట్మెంట్ లోపల జరుగుతూ ఉంటుంది, 6 నుంచి 7 నెలల్లో మీ ట్రీట్మెంట్ అంతా కూడా కంప్లీట్ అయిపోద్ది. కాబట్టి ఇలాంటి సొల్యూషన్ ఇప్పుడు వయసు అయిపోయి అంటే ఆర్థో ట్రీట్మెంట్ టైం అయిపోయిన తర్వాత చేయించుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ అలైనర్స్ ద్వారా మనం అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్, అంటే చిన్న చిన్న కరెక్షన్స్ నుంచి ఒక మీడియం కరెక్షన్స్ వరకు మనం దీంతో చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది దాన్ని బట్టి మనం అసెస్ చేయొచ్చు. మోస్ట్లీ అలైనర్స్ తోటి కరెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి.